హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ నచ్చేలా సగ్గుబియ్యం మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఎక్కువ కష్టపడే పని లేదు సగ్గుబియ్యం కూడా నానబెట్టే పని లేదు ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ సగ్గుబియ్యం చక్రాల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి కొంచెం లావు సగ్గు బియ్యం ఉంటాయి కదా ఆ లావు సగ్గు బియ్యాన్ని తీసుకోండి సన్న సగ్గు బియ్యం కాకుండా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసాను ఈ పౌడర్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము మనం ఎంత ఫైన్గా గ్రైండ్ చేసినా సరే అక్కడక్కడ మనకి సగ్గుబియ్యం పలుకులు ఒక్కోసారి ఉండిపోతాయి సో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా జల్లించుకొని తీసుకున్నారంటే మురుకులు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా సగ్గుబియ్యం పౌడర్ని జల్లించుకొని తీసుకున్నాను తర్వాత ఇందులో సగ్గుబియ్యాన్ని ఏ కప్తో తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండిని కూడా జల్లించుకొని తర్వాత ఒక కప్పు శనగపిండి కూడా వేస్తున్నాను ఒక కప్పు సగ్గుబియ్యం అయితే రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి సరిపోతుంది కరెక్ట్గా చూసారు కదా ఇలా మొత్తాన్ని జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వాము వేసుకున్నాను ఇలా ఉప్పు కారం వాము వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత నార్మల్ వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి ఇవి సగ్గుబియ్యంతో చేసుకుంటున్నాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయి అండ్ పిండి మరీ గట్టిగా తడుపుకోకూడదు కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి పిండి మనకి నానే కొద్దీ సగ్గుబియ్యం వాటర్ని బాగా పీల్చుకొని పిండి గట్టిగా అయిపోతుంది సో ముందుగానే కాస్త పిండిని సాఫ్ట్గా తడుపుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా మరీ గట్టిగా కాకుండా ఇలా కాస్త సాఫ్ట్గా తడుపుకొని ఇప్పుడు పిండిని ఒక్కొక్క ముద్దలాగా చే తీసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఒకవేళ పిండి కాస్త గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు వేసుకోండి పిండి ఆరే కొద్దీ సగ్బియ్యం పౌడర్ బాగా వాటర్ని పీల్చుకొని గట్టిగా అయిపోతుంది అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని బాగా కలుపుకొని మురుకుల గొట్టం ఉంటుంది కదా ఇందులోకి ఈ పిండిని తీసుకోండి ఇలా మీ దగ్గర ఏ చక్రాల గిద్దలు ఉంటే ఆ చక్రాల గిద్దల్లోకి ఇలా పిండిని తీసుకొని చక్కగా మూత పెట్టేసి చక్రాలు ఒత్తుకున్నారంటే ఈజీగా సగ్గుబియ్యం చక్రాలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా పిండిని అయితే నేను ముందుగా మురుకలు గొట్టంలోకి తీసుకున్నాను నేను సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని పిండిని మురుకులు గొట్టంలో నింపేసుకున్నాను తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత చక్రాలు ఒత్తుకున్నారంటే ఈజీగా మనకి సగ్గుబియ్యం చక్రాలు రెడీ అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ మీకు పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఎక్కడ విరిగిపోవు కూడా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ చక్రాలను ఒత్తుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడిగా సగ్గుబియ్యం చక్రాలు రెడీ అయిపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పది రోజులైనా సరే పాడైపోవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం స్నాక్స్ పెట్టేసేయొచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా వన్ బై వన్ చక్రాలని చుట్టల్లాగా ఆయిల్లో ఒత్తుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూసారా చాలా ఈజీ అండి సగ్గుబియ్యం చక్రాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ సగ్గుబియ్యం హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఇలా సగ్గుబియ్యం చక్రాలను ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చూసారు కదా నేను మొత్తం కలుపుకున్న పిండితో చక్రాలన్నీ ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పది రోజులైనా పాడైపోవు చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి తప్పకుండా ట్రై చేయండి ఈ సగ్గుబియ్యం చక్రాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్